హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో సో విద్యార్థులు తెలంగాణలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోతాం సో తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి ఈ ప్రాక్టికల్స్పై పరేక్షన్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో కూడా ఇక్కడ వెనుకబాటు అయితే ఉంది ల్యాబ్ లేక విద్యార్థులు అవసరం అయితే పడుతున్నారు మార్చి ఇరవై మూడు నుంచి ప్రాక్టికల్స్ అయితే ప్రారంభం కానున్నాయి అటు తెలంగాణ ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ సంబంధించి కూడా వాటికి సంబంధించి కూడా ఈసారి నుంచి అయితే జంప్లింగ్ విధానం అయితే మ్యాక్సిమం లేకుండా అయితే చూడడానికి అయితే ట్రై చేస్తున్నారు సో మొత్తం మీద విద్యార్థులకు ప్రాక్టికల్స్తో పాటు సులువుగా పాఠాలు బోధించవచ్చని అనేక విద్యా కమిటీలు సూచించిన అది పూర్తి స్థాయిలో అమలు కావటం లేదనమాట మార్చి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు ప్రాక్టికల్ పరీక్షలు అయితే టైం టేబుల్ ప్రభుత్వం విడుదల చేసింది మరో ముప్పై ఎనిమిది రోజుల్లో ఇంటర్ ప్రాక్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట సో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి జరుగుతుంది అయితే మొత్తం మీద ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారో చూసుకున్నట్లయితే అన్ని కళాశాలలో ప్రయోగాలు అయితే జరిగించేలా చర్యలు అయితే తీసుకుంటున్నాం ల్యాబ్లు తీరును కూడా పక్కగా పర్యవేక్షణ అని చెప్తున్నారు సో ఎంతవరకు అవి కరెక్ట్గా ఉన్నాయనేది కూడా ఒక అనమాట సో ఏది ఏమైనా ఈసారి ప్రాక్టికల్స్ అనేవి ఇక్కడ కొంత అయోమయంగానే అయ్యేలా ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి ఇటువంటివన్నీ ఏం కూడా పెట్టలేదు కాబట్టి అందరినీ పాస్ చేశారు కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒకసారి ఇవన్నీ అంటే కొంతవరకు టెన్షన్ టెన్షన్గా ఉందన్నమాట మరి రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లోన దీనికి సంబంధించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి విద్యార్థులు ఎదురు చూస్తున్నారు అలా ఏమన్నా ఇచ్చిన వెంటనే మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఫాలో అవుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని ఇస్తే లైక్ చేయండి